బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకుని శ్రీ గురుదత్త పాదుకా క్షేత్రం వద్ద సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో మహావీర హనుమాన్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్న 144 అడుగుల బృహద్దాకార కార్యసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ బుధవారం భూమి పూజ చేశారు. గణపతి హోమంతో ప్రారంభించి వాస్తు హోమం, మన్య సూక్త సహిత రామతారక హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బృహద్దాకార కార్యసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి పేరు చెబితేనే మనలో ఒక శక్తి ధైర్యం వస్తాయన్నారు. శ్రీరాముడి పట్ల చూపిన భక్తి వినయం ఆంజనేయ స్వామి నుంచి చూసి నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త ఎర్ర ప్రగడ రామకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ షర్మిలారెడ్డి, ఇన్నమూరి దీపు, తోట సుబ్బారావు, గూడూరి రాధిక, అశ్విన్ జవార్, పంతం కొండలరావు, దోలం పెద్ద, గంగిశెట్టి సోమేశ్వరరావు, మందారపు వీర్రాజు, గుర్రాల జోష్ణ, డాక్టర్ బాబు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఆంజనేయ స్వామి వారి యొక్క పేరు చెబితేనే మనలో ఒక శక్తి ధైర్యం అనేటువంటిది నిండుకుంటుంది. ఇవాళ ఎత్తైన అతి ఎత్తైన ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం ఇక్కడ స్వామీజీ వారి యొక్క చేతుల మీదుగా నిర్వహించడం అనేది ఇదొక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఖచ్చితంగా స్వామీజీ వారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించారు కాబట్టి ఖచ్చితంగా తొందరగా నాణ్యతతో ఎక్కడ రాజీ పడకుండా శాశ్వతంగా ఈ చరిత్రలో నిలిచిపోయేటట్టుగా స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం నిలుస్తుంది అని చెప్పి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎంత దూరం అయితే ప్రకాశిస్తుందో, అంటే ఇక్కడ చాలా ఎత్తైన ఆంజనేయ స్వామి గారు కాబట్టి ఈ భూమి కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా మనకి చుట్టుపక్కల దాదాపుగా ఒక 40-50 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ఎత్తైన ప్రాంతంలో ఉన్నాము. ఈ ఎత్తైన ప్రాంతంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి వారి యొక్క అతి ఎత్తైన ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కూడా వస్తుంది కాబట్టి అక్షశ్రామంగా అందరూ కూడా ఉంటారని, అందరికీ మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఎప్పుడు ఎందుకు ఎవరిని ఎట్లా కలుపుతాడనేటువంటిది ఒక్కొక్కసారి ఆశ్చర్యంగానే ఉంటుంది. స్వామీజీ వారి యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి, స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఒకసారి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ మేము కలిసి ఆశ్రమం దగ్గర చెబుతూ, రాజా ఇలాగా ఎలుగు బండలు మన క్షేత్రం దగ్గర ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని అని చెప్పి స్వామీజీ చెప్పడం, మరి వారి నోట్లో నుంచి ఆ మాట వచ్చినటువంటి వారం రోజులు తిరగకుండానే రాముడు లేకపోతే ఆంజనేయ స్వామి పంపించినట్టుగా మా దీపు గారిని నా దగ్గరికి వచ్చి ఇలాగ కోవిడ్ సమయంలో నేను కాస్త ఇబ్బంది పడ్డానండి, ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ఒక 100 అడుగులు ఎత్తులో
నిర్మించాలి అని చెప్పి నేను అనుకున్నాను. అది ఎక్కడైనా ఒక మంచి స్థలం ఉంటే చూపించండి అని చెప్పి మన నియోజకవర్గం నేషనల్ హైవేను అనుకుంది కాబట్టి ఇక్కడ చూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం, స్వామీజీ చెప్పినటువంటి మాట ముందే నీ దగ్గరికి ఎవరో వస్తాడు నేను స్థలం అడుగుతాడు అన్నట్టుగా స్వామీజీ చెప్పడం చెప్పిన వారం రోజులకే యాదృచ్ఛికంగా దీపు గారు ఇలాగ విగ్రహం కట్టాలని అనుకుంటున్నాం, మంచి స్థలం చూడండి అని అన్నాడు. నిజమే ఇది ఒక దైవ సంకల్పం కిందే భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో స్వామీజీతో పాటుగా భాగస్వామి కూడా ఉన్నారు, వారి యొక్క ఆశీస్సును కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఇది రాజకీయ వేదిక కానప్పటికీ కూడా ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలని గడిచినటువంటి ఈ టర్ములో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టడం జరిగింది.